ఎన్ఈఆర్కి వారి స్వగృహానికి విచ్చేసిన ప్రముఖ హిందూ ధర్మ ప్రచారకులు రాధా మహోహర్ దాస విజయోత్సవ ఆశస్సులు అందించి మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో హిందూ భక్తులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకోసం చూడాలి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కీ. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కీ. జై బోలో హనుమాన్ కీ. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కీ. రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కీ. జై బోలో హనుమాన్ కీ. రామ లక్ష్మణ జానకి భారత్ మాత కీ జై. భారత్ మాత కీ జై. జై శ్రీరామ్. రెండోది ధనము, మూడోది జనము, నాలుగోది పదవి. మనకి మేధస్సు ఉందనుకోండి, తెలివితేటలు, ఎవరికైనా సలహా ఇచ్చి ఉపకారం చేయొచ్చు. ధనం ఉందనుకోండి, అది ఇచ్చి ఉపకారం చేయొచ్చు. అదే జనం ఉన్నారనుకోండి, వాళ్ళని పంపించి ఉపకారం చేయొచ్చు. అదే పదవి ఉంటే మన మాట ద్వారా ఎన్నో మంచి పనులు జరుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకి, నన్ను మాట్లాడకూడదు, నన్ను రామాలయం ఎలా సాధ్యమైంది? హిందువుల ఐక్యత, హిందువుల పోరాటం, హిందువుల త్యాగం, వీటన్నిటి వలన 500 ఏళ్ళు కావలేదుగా. అలా ఆలోచించేటువంటి వాడు అధికారంలో ఉండబట్టి కదా అయింది. ఆర్టికల్ 370 యదవలు, యదవలు పెట్టారు. మళ్ళీ ఆ యదవల పదవుల్లోకి వస్తే మళ్ళీ పెడతారంట. ఈ దేశాన్ని విడగొట్టడానికి, చెడగొట్టడానికి చెడగొట్టినటువంటి జాతులు కొన్ని ఉన్నాయి మన దేశంలో. అది కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఇస్లాం కావచ్చు, క్రైస్తవం కావచ్చు. మన ఒక్కళ్ళమే ప్రపంచం బాగుండాలని కోరుకుంటున్నాం. సర్వే జన ఈ మూడ్ ఉంది మనకి, కానీ మిగిలిన ప్రపంచానికి ఆ మూడ్ లేదు. టైం కదా, సౌండ్ చేస్తున్నారా ప్లీజ్, కూర్చోండి కూర్చోండి. మిగిలిన ప్రపంచానికి ఆ మూడ్ లేదు. లండన్ ఒకసారి చూడండి ఇప్పుడు పరిస్థితి ఏంటి తెలుసా? కాబట్టి ఇలా చల్లగా, ప్రశాంతంగా, సంతోషంగా, సరదాగా ఇప్పుడు మేము పొద్దున్న మేము ఏదో ఆదిత్యవ్రతం చదువుకుని జపం చేసుకుని దానిలో రణస్థలం సెంటర్లో హనుమంతుడి దగ్గర ఏదో నినాదాలు ఇచ్చి కాస్త భజన చేసి వచ్చాం. ఇదంతా ఎందుకు సాధ్యమవుతుంది? మనం ఉండబట్టి. నిన్న ఎవరో విజయనగరం నుంచి ఒక మరక ఏదో నోటికొచ్చినట్టు వాగాడు. నేను చెప్పాను పాత బస్తీకి వెళ్దాం, దా మసీదులో భజన చేద్దాం అని. అవుద్దా, మేమంతా కలిసే ఉన్నాం అంటాడు. ఎలా కలిసి ఉన్నాం? మన మీద ప్రేమ ఉంటే ఏ ముస్లింకి అయినా వాళ్ళ మసీదులో 5 సార్లు అమ్మ అది చేస్తారు కదా ఆజా, మిగిలిన టైం అంతా ఖాళీయేగా. ఆ టైంలో హనుమాన్ చాలీసా పెట్టచ్చు. అరే మనం బయ్యాలం కదా, మనం బయ్యాలం కదా వాళ్ళకి. కాబట్టి ఆవుల్ని కోయడం మానేజ్గా, తిన్నం మానేజ్గా, బయ్యాల కోసం మనమంతా వాళ్ళకి బయ్యాలం కదా. అందుకని మన కోసం అంతకుముందు వాళ్ళ పూర్వీకులు అనబడి చెప్పబడేటువంటి లక్కోసి ఎవరైతే మన దేవాలయాన్ని ఆక్రమించి మసీదుగా మార్చారు అవన్నీ ఇచ్చేయచ్చుగా. దాని మీద గొడవ ఎందుకు, కోర్టుకి వెళ్ళడం ఎందుకు కదా. కానీ ప్రాబ్లం వాళ్ళతో లేదు, మన వాళ్ళతో ఏదైనా ఒకటి అంటుంది. అరే ఉమ్మేస్తున్నారు అన్ని తినే వాటిలో, ఎన్ని వీడియోలు ఉన్నాయి, ఎన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. అయినా తిరుమలలో జీడిపప్పు కాంట్రాక్ట్ వాళ్ళకే ఇస్తానంటే